గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ రోజు నాగోల్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దృష్టి బొమ్మ దగ్గరం చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలను అడ్డి విరుస్తుందని సిపిఐ రాష్ట్ర కన్వీనర్ మెంబర్ కె చందు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నాగోల్ చౌరస్తాలో కాలి సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి 13 సార్లు గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచడం జరిగిందని వారు విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజలపై భారాలు మోపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు నిర్మలమ్మ, రంగారెడ్డి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి ఫైమిద, రాష్ట్ర మహిళా కార్యదర్శి ప్రమీల, రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ బాతరాజు నరసింహ, సరూర్ నగర్ మండల మహిళా కార్యదర్శి కమలమ్మ, ఎండి ఇస్మాయిల్, ఎండి యాకూబ్, ఎం రాజేష్ జి రాములు, ఏ రాములు, మధు, మహేందర్ నాయక్, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు. టాక్సీల మీద టాక్సీలు వేసి కూడా పేద ప్రజల నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా వంట గ్యాస్ అనేది చాలా ముఖ్యం. నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి ఉచితంగా ఉజ్వల భవిష్యత్ అని పేరుతో ఈరోజు ఒక్క సిలిండర్ ధర 1200కు దాటుతుందని అంటే దీని భవిష్యత్తులో ఇంకెంత పెరుగుతుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి జాతీయంగా ఉన్నటువంటి పార్టీలు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అన్ని ఏకమై ఈ ప్రభుత్వాన్ని సాగదంపాలే. ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో ఈ సిలిండర్ ఒక్కటే ముఖ్యం కాదు, ఏదైనా పాల ప్యాకెట్లతో సహా ఒకప్పుడు రేట్లు ఎలా ఉండే, ఇప్పుడు ఏ విధంగా రేట్లు పెరిగినాయని ఆలోచించి ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు వారికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పే సమయం వస్తుందని, ఇప్పటికైనా ఈ యొక్క గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ గారికి నేను ఒకటి అడగదలుచుకుంటున్నాను. హోలీ తరఫున మా అందరికీ ఇది మీరు గిఫ్ట్ లాగా ఇస్తున్నారా అని చెప్పేసి అని మేము మహిళలం అడగదలుచుకున్నాము. ఈరోజు ఆవాజ్ ఉజ్వల యోజన పద్ధతి దాని ప్రకారం కూడా ఎంతో మందికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు వంట గ్యాస్కి 50 రూపాయలు, వాణిజ్యంలో 350 రూపాయలు పెంచడము, తర్వాత ఈశాన్య రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది పెంచడం ఏందని చెప్పేసి అని ఎంతవరకు సమన్వయవసం అని చెప్పేసి అని మేము అడగదలుచుకున్నాము. ఈరోజు గతంలో ఉన్నట్టు మళ్ళా కట్టెలపోయే మాకందరికీ పరిమితం అవుతుందని చెప్పేసి అని మేము అదే కంటిన్యూ చేయే పరిస్థితిలో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ ఎన్నికల తర్వాత మాకు ఇలాంటి దుస్థితి కల్పించారు. భవిష్యత్తులో నరేంద్ర మోదీ గారికి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఈరోజు మహిళలంతా ఏకమై ఏ విధంగా అయితే రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ విధంగా పోరాటం చేశారో అదే విధంగా మేము కూడా పోరాటాలు చేసి దీన్ని వెనకకు తీసుకునే విధంగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి అని మేము ఎన్ఎఫ్ఐడబ్ల్యూగా ఈరోజు ఎల్బినాలో డిమాండ్ చేయడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు ఈరోజు గ్యాస్ ధర కానీ డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే ఏదో విధంగా ఛార్జెస్ పెరుగుతాయి, నిత్యావసర ధరలు పెరుగుతాయి అని చెప్పేసి అని తెలిసి కూడా ఈరోజు కరోనాతో సతమతం అవుతున్న పేద ప్రజల పైన మళ్ళీ ఇదొక భారం వేశారు. మూలుగుతున్న నక్క పైన తాటి పడినట్టుగా విధంగా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటిని వెనుకకు తీసుకోకుంటే మేము మహిళా సమాఖ్యగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేసి నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అని చెప్పేసి అని స్లోగన్స్తో ముందుకు రావడానికి మేము అనేక ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు బతకలేని స్థితికి ఇవాళ గ్యాస్ ధరలను పెంచేశారు. 400 ఉన్న గ్యాస్ ఇవాళ 1200 దగ్గర 1200 రూపాయలకు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఒకవైపు రూపాయి కిలో బియ్యం ఉచితంగా బియ్యం ఇస్తామంటూనే మరోవైపు 1200 గ్యాస్ తీసుకోండి అని చెప్పేసి పెంచుతూ ఉంది. అంటే ఒకవైపు ఉచితం అంటూనే మరొక వైపు పేదలను అడ్డి విరగొట్టే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే ఇవాళ బీజేపీ ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వానికి బొందబెట్టకపోతే పేదవాడికి మరగడ లేదు. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని బొందబెట్టకపోతే పెట్రోల్ ధరలకు హద్దు లేకుండేటువంటి పరిస్థితి ఉంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేశారు, రోజు రోజు పెంచుతూనే ఉన్నారు. మొన్నటి దాకా ఆగినటువంటి గ్యాస్ ధర మొన్న ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళకి రిజల్ట్ రాగానే వెంటనే మళ్ళీ 50 రూపాయలు గ్యాస్ ధరలను పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అందుకనే భారతదేశంలో ఇప్పటికు పేదవాడు బతకాలంటే కష్టమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వంట గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ పెరుగుతుంటే
నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక ఎప్పుడు ఉన్నటువంటి ఒకటికి 100 రేట్లు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ధరలు పెరిగాయి. 50 రూపాయలు పెరగడానికి 70 సంవత్సరాలు పెట్రోల్ కు 70 సంవత్సరాలు పడితే ఇవాళ 10 సంవత్సరాలలోనే ఈ యొక్క 100 రూపాయలు దాటిపోయినటువంటి పరిస్థితి. అందుకని బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు శరము లజ్జ ఉంటే ఈ యొక్క పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని పేదలపైన భారం పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఆగదు ఈ పోరాటం. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాలి, పెట్రోల్ ధరలు తగ్గాలి, డీజిల్ ధరలు తగ్గాలి. వీటన్నిటికీ పేద ఈ యొక్క ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, నిత్యం నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది. ఇవాళ పేదవాడు ఉండడానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. వాడి ఇబ్బంది రెంటు కట్టుకోవడానికి సరిపోయినటువంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువు ధరలను ఏ రకంగా కొనుక్కొని బతకగలడని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఒక పూట పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. ఈ ధరలు ఇలా పెరగడంతో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలు పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి. ఈ అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని పంపిస్తే ఇవాళ బీజేపీ అధికారంలో వచ్చిందో మరీ దుర్మార్గంగా చేస్తూ ఉంది. అందుకనే ఈ ప్రభుత్వానికి పోయే గతి దగ్గరికి పడింది. ఈ యొక్క దీన్ని నిరసిస్తూ ఇవాళ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి, మేము భరించలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకని మా బాధల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని మహిళలు ఇవాళ ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చారు. అందుకే ఇప్పటికైనా